వానరులు సముద్ర తీరానికి చేరేసరికి దాని అపార విస్తృతి చూసి దానిని దాటి లంకకు చేరగల శక్తి సామర్థ్యాలు తమకు లేవన్న తలంపుతో నిస్పృహ చెందారు అంగదుడు మాత్రం నిర్వేద నిరర్ధకమైంది దానివల్ల ఎన్నడూ కార్యసిద్ధి కలిగి ఉండలేదు నిజానికి నిరాశ వైఫల్యానికి మూలం అది విషసర్పమంతటిది ప్రాణాంతకమైనది రావణుని బంధం నుండి సీతను కాపాడడానికై వంద యోజనలు లంఘించగలవారు ఎవరైనా సరే ఇప్పుడు దయచేసి ముందుకు వస్తే సుగ్రీవుని ఆగ్రహం నుండి మనం విముక్తులం కాగలుగుతాం అంటూ వానరులు ఉత్సాహపరిచాడు తన పిలుపుకు ఎవరు ప్రతిస్పందించకపోయేసరికి అంగదుడు వానరులను వ్యక్తిగతంగా ఎవరెవరు ఎంత దూరం లంఘించగలరో ప్రశ్నించసాగాడు కొందరు వానరు పది యోజనాలు ఇరవై ముప్పై నలభై లేదా యాభై యోజనలు లంఘించగలమని చెప్పారు మైదుడు తను అరవై యోజనలు లంఘించగలనని చెప్పగా దివిధుడు డెబ్బై అని చెప్పుకున్నాడు సుషేణుడు తను సునాయాసంగా ఎనభై యోజనలు లంఘించగలనని ప్రకటించాడు జాంబవంతుడు ఇది వారలో నేను దాదాపుగా అపరితమైన లంఘన సామర్థ్యం కలిగి ఉండేవాణ్ణి కానీ జీవితపు అవసాన దశలో ఉన్న నేను తొంభై యోజనలు మాత్రమే దుంకగలనని పూర్వం భవంతుడైన వామనుడు యావద్ విశ్వాన్ని అచ్చదనం చేసిన సమయంలో ఆయన మూడు అడుగులా వేస్తుండగా నేను ఆయనకు ప్రదక్షిణం చేశాను దురదృష్టవ శాత్తు ఇప్పుడు మాత్రం లంకకు లంఘించి సీతను కాపాడగల సామర్థ్యం నాలో ఏమాత్రం లేదు అని వివరించాడు చివరగా అంగదుడు నేను వెయ్యి యోజనాలు లంఘించగలనేము కానీ తిరుగు ప్రయాణానికి మళ్ళీ రెండోసారి అంత దూరం దూంకగలనా అనేదే అనుమానం అందుకు జాంబవంతుడు బదిలిస్తూ నీకున్న జవసత్వాలతో వెయ్యి యోజనలు లగ్గించగలమని గట్టిగా చెప్పగలను కానీ నీవి సాహసయాత్రకు నేతవు కనుక నీవు స్వయంగా ఈ కార్యసాధనకు దిగటం సముచితం అనిపించుకోదు ప్రియమైన యువరాజ అందువల్ల వేరే ఎవరికైనా ఈ పని చేసేందుకు నీవు ఆజ్ఞాపించాలి అన్నాడు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది అంత ముఖ్యం కాదు నేను కానీ మరొకరు కానీ ఎవరో ఒకరు లంకకు వెళ్ళపోతే ఇక మనకు ఏకైక గత్యంతరం ప్రయోపవేశమే అందువల్ల ఓ జాంబవంత మనం సముద్రాన్ని దాటి సుగ్రీవుని ఆగ్రహం నుండి మనలను మనం కాపాడుకునేందుకు ఏదో ఒక ఉపాయాన్ని యోచన చెయ్యి అని అంగదుడు సమాధానమిచ్చాడు అంతడ జాంబవంతుడు ఇలా అన్నాడు ఏమి ఆందోళన చెందవద్దు ఎందుకంటే ఈ క్లిష్ట కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోగల సమర్థుడైన ఒక్కరికి ఇప్పుడు నేను విజ్ఞప్తి చేశాను ఓ హనుమంత నీవు విష్ణువాహనమైన గరుడినితో సమానుడివి నీవేమీ మాట్లాడదేమి హనుమంత నువ్వేమీ మాట్లాడవెందుకు అని అన్నాడు జాంబవంతుడు వానరులందరిలోనూ అత్యుత్తముడైన వాడిని యొక్క మహిమాతి నేను నేనెప్పుడు వర్ణిస్తాను దయచేసి ఆకర్ణించండి ఒకప్పుడు అగ్రగణ్యులైన అప్సరసలు ఒకర్త అయిన పుంజిక స్థలి ఒక ఋషి యొక్క శాపానికి గురి అయి కుంజాకురుడనే వానర్రాజుకు పుత్రికగా అంజన అనే పేరుతో జన్మించింది అంజన పెరిగి పెద్దదై అసమాన సౌందర్యవతి అయ్యింది ఆమె కామరూపిణి కూడాను వానర ముఖ్యుడైన కేసరిని వ్యూహమాడిన పిదప ఒకసారి అంజన మానవ రూపాన్ని దాల్చి పర్వతాలలో సంచరించసాగింది లావణ్యవతి అయిన అంజనను చూసిన వాయుదేవుడు సమ్మోహితుడై మారుతం చేత ఆమె వస్త్రాన్ని తొలగించాడు వర్తులలై సన్నిహితమై ఘర్షించుకుంటున్న అంజన ఉరువులను ఆమె పినపై ఉదారాలను ఇతరమైన సొగసులను చూసిన వాయుదేవుడు మైదున వాంఛ వాంచాలితుడై బలత్కారంగా ఆమెను పరిష్వంగనం చేసుకున్నాడు తన ఆక్రాంతకుణ్ణి చూడలేకపోయిన అంజన ఒకే పతిని మాత్రమే అంగీకరించే నా వ్రతాన్ని భంగం దెవరు అని అంజన బిగ్గరగా అరిచింది నేను వాయుదేవుణ్ణి నేను నీలో మానసికంగా ప్రవేశించినందుకు భౌతికంగా నీ ప్రతివర్త్యానికి నేనేమి భంగం కలిగించలేదు నా అనుగ్రహం వల్ల నాతో సమానంగా మనోజవం గల శక్తివంతుడైన పుత్రునికి నీవు జన్మనిస్తావు అని వాయుదేవుడు బదులు పలికాడు వాయుదేవుని పలుకులకు అంజన సంతోషపడింది ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె ఒక పర్వత గృహలో హనుమంతుణ్ణి ప్రసవించింది మర్నాటి ఉదయం శిశువైన హనుమంతుడు ఉదయించే సూర్యుణ్ణి చూసి బెరిసే పలంగా భ్రమించాడు దానిని పట్టుకోదలిచి ఆకాశంలో మూడు వేల యోజనాలకు పైగా ఎత్తుకు ఎగిసాడు కానీ సూర్యుని తేజస్సుచే భూమికి విసిరవేయబడ్డాడు శతహీనుడై మరోసారి పైకెగిరాడు అయితే ఈసారి ఈ నిర్భయుడైన వానరుణ్ణి సాహసాన్ని చూసి ఇంద్రుడు ఆగ్రహించి తన వజ్రాయుధాన్ని విసిరాడు అలా ఆ దేవేంద్రుని ఆయుధం హనుమంతుడి ఒక్క పర్వత ప్రాంతానికి విసిరికొట్టగా అతని చిబుక వామపర్షం చిత్లింది నిజానికి ఈ సంఘటన వల్లనే హనుమంతునికి ఆ పేరు వచ్చింది హనుమంతుడంటే హనువు భంగమైన వాడు అని అర్థం తన కుమారుడిపై ఇంద్రుని దాడిని చూసి వాయువు ఆగ్రహోద్యోగుడై ముల్లోకాల్లో వాయుప్రసాన్ని స్తంభవింపజేశాడు దీనితో దేవతలంతా విపరీతమైన ఆందోళనలతో హోంకారాలు చేయసాగారు బ్రహ్మదేవుణ్ణి మందిడుకొని వాయుదేవుణ్ణి శాంతింపజేయడానికై క్షణాల మీద ఆయన నివాసానికి వెళ్ళారు వాయుదేవుడికి సుష్టి కలిగించడానికై బ్రహ్మదేవుడు హనుమంతుని యుద్ధంలో అజయ్నిగా నిలిచేలా వరమిచ్చాడు తన వజ్రాయుధం వానర శిశువును వధించకపోవడం చూసి దేవేంద్రుడు ఆచార్య నందాలను పొందాడు అందువల్ల హనుమంతునికి ఇచ్చామరణ వరాన్ని ప్రసాదించాడు చివరకు జాంబవంతుడు ఇలా ముగించాడు హనుమంతుడు ఒక్కడే మన కార్యాన్ని నిర్వహించగల సామర్థ్యుడని నేను భావిస్తున్నాను వెనుకటి రోజుల్లోనైతే ఈ పాటి ఒక లెక్క అనేది అయి ఉండేది కాదు బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని లాగివేసుకోవడానికై భగవన్నుడైన త్రివిక్రముడు తన మూడడుగులను విస్తరించినప్పుడు నేను అంతరిక్షంలోకి ఎగిరి ఆయనకు ఇరవై ఒకటి సుమారులు ప్రదక్షిణలు చేశాను దేవతలు అమృతాన్ని ఉత్పన్నం చేయదలిచినప్పుడు క్షీర సముద్రంలోకి విసిరివేయబడిన మూలికలన్నింటినీ ఎవ్వరి సహాయం లేకుండా సేకరించిన వాణి నేనే అయితే ఇప్పుడు నేనే బాగా వృద్ధున్నైపోయాను ఇప్పుడు హనుమంతుడిని తన పరక్రమాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది ఈ స్థుతి వంచనలను ఆకర్ణించడంతోనే హనుమంతుడు అమెతో ఉత్సాహభరితుడైనాడు అంతటా అక్కడున్న వానరులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ హనుమంతుడు మహాకాయాన్ని ధరించి అమితంగా విస్తరించసాగాడు నేను తలుచుకుంటే ఆకుండా మేరు పర్వతాన్ని వెయ్యి మార్లు చుట్టి రాగలను సముద్ర జలాలను ఎగురుగొట్టి యావత్ ప్రపంచాన్ని జలమగ్నం చేయగలను గరుడు గగనతలాలను ఎగురుతుండగా అతనికి సార్లు అతనికి వెయ్యి మార్లు ప్రదక్షిణ మాచరించగలను లంకా నగరాన్నంతటినీ సమూలంగా వేసి ఎంతటి దూరానికైనా మోసుకోపోగలను అంటూ స్వీయ మహిమాతిశయాన్ని వర్ణించసాగాడు హనుమంతుడు తన పరక్రమాన్ని శ్లోగించుకోవడం విన్న వానరులంతా ఉత్తేజితులైనవారు అయితే పరిస్థితి యొక్క తీవ్రతను అతన్ని గుర్తు చేయదలిచి నీవు తిరిగి వచ్చేంత వరకు మేమిక్కడ ఒంటి కాలిపై నిలిచి ఉంటాం మా ప్రాణాలు సీతను తిరిగి పొందగల ఆశలు అన్నీ నీ మీదనే ఆధారపడి ఉన్నాయి అన్నారు హనుమంతుడు వానరులతో నేను దూకడానికి ఈ భూమిపై ప్రయోగించే అపారమైన ఒత్తిడిని భరించగల సామర్థత మహేంద్ర పర్వతానికే ఉంది గనుక నేను మహేంద్ర పర్వత శిఖరం మీద నుంచి లంఘిస్తాను అని వానర్లకు తెలిపాడు అంతటా హనుమంతుడు బయలుదేరి మరు నిమిషంలో తన బృహత్తరమైన లంఘనకు ఆధారపీఠంగా వినియోగపడగల మహాశక్తివంతమైన మహేంద్రగిరిని చేరుకున్నాడు